సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవరకద్ర సభకు వెళ్తుండగా అటు సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. తిరిగి ఫామ్ హౌస్ లో సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం వెళ్తుండగా హెలికాప్టర్ పైకి లేచిన కొద్దిసేపటికే సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దేవరకద్ర సభకు వెళ్తుండగా సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. తిరిగి ఫామ్ హౌస్ లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం వెళ్తుండగా హెలికాప్టర్ పైకి లేచిన కొద్దిసేపటికే సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ సాంకేతిక లోపం ఏంటి అంటే, జనరల్ గా టూర్ కి వెళ్లే ముందు అన్ని చెక్ చేసుకుంటారు కదా, మరి సడన్ గా సమస్య తలెత్తడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చుంటారు కృష్ణ? మాధురి, ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నియోజకవర్గాల వారి పర్యటనలో ఇటు సీఎం అటు కేటీఆర్ వీరిద్దరు కూడా చాలా బిజీగా అయినారు. సో ఇందులో భాగంగానే ఆయన ఈరోజు ఏదైతే ఈ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్నగర్ పర్యటన కోసం వెళ్లేందుకు సిద్ధం కావడం కూడా జరిగింది. ఆయన ప్రత్యేకమైన హెలికాప్టర్ లో ఆయన వెళ్ళి ప్రయాణిస్తున్న క్రమంలో కొద్ది దూరం పోగానే మార్గ మధ్యంలోనే ఈ పైలట్ లో కొంచెం సాంకేతిక లోపం అనేది తలెత్తింది. వెంటనే విషయం గమనించిన పైలట్ సురక్షితంగా తిరిగి మళ్ళీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గరనే ఆ హెలికాప్టర్ ని ల్యాండ్ చేయడం జరిగింది. విషయం అర్థం కాక కొంత సీఎం వెంబడి ఉన్న అధికారులకు కొంత స్నేహితులకు కానీ అధికారులకు కొంత అయోమయానికి గురైన తర్వాత జరిగిన విషయాన్ని పైలట్ చెప్పడానికి ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని వెంటనే ఏవియేషన్ సంస్థ వారికి తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఏదైనా అంటే సీఎం కానీ ఇతర ప్రముఖులు ఏదైనా హెలికాప్టర్లు ఎక్కడికైనా ప్రయాణం చేసిన సమయంలో దాని సాంకేతిక వ్యవహారం కానీ ఇంధనం ఇతర సమస్యలు వీటన్నింటినీ గుర్తిన వీటన్నింటినీ గురించి వీరంతా కూడా ఆ పరిశీలన చేసిన తర్వాతనే దాన్ని ఆ గాల్లోకి ఎగిరేందుకు అనుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు సాంకేతిక సమస్య అనేది అనుకోకుండా తలెత్తిందని చెప్పేసి అటు పైలట్ ఆ తర్వాత ఏవియేషన్ సంస్థ గారు కూడా చెప్పారు. అయితే విషయం తెలుసుకున్న తర్వాత మరో హెలికాప్టర్ని అరేంజ్ చేసేందుకు కూడా సిద్ధమైనారు. సో మరో హెలికాప్టర్ వచ్చిన తర్వాత సీఎం మహబూబ్నగర్ పర్యటనకు వెళ్లేందుకు కూడా అన్ని సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సీఎం కి భారీ ప్రమాదమే తప్పిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మాది అండ్ కృష్ణ, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎక్కడున్నారని అనుకోవచ్చుంటారు? ఇవాళ ఆయన పర్యటనలో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారా? ప్రస్తుతానికి సీఎం కేసీఆర్ ప్రస్తుతం అతను హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గరనే ల్యాండ్ చేయడం జరిగింది. ఈ విషయం పైన ఇప్పటికే ఆ ఏవియేషన్ అకాడమీకి సంబంధించిన కొంతమంది టెక్నికల్ నిపుణులు కూడా వచ్చి సమస్య ఏంటి అనే దానిపైన వారంతా కూడా విచారణ కూడా చేపడుతున్నారు. మరో హెలికాప్టర్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడి నుంచి ఆయన మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడ ఏదైతే నియోజకవర్గాల పర్యటనలో భాగంగా అందులో ఆయన పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఏమైనప్పటికీ మొత్తానికి కేసీఆర్ కి ప్రమాదం తప్పిందని తెలియడంతో ఒక్కసారిగా అటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆ కేసీఆర్ కి ఎలా ఉంది ఏంటి అనే విషయం పైన ఫోన్లు చేసి ఆయన పైన ఎలా ఉన్నారు అనే విషయాలు కూడా తెలుసుకున్నారు. సో మొత్తానికి కేసీఆర్ కి ఏమీ కాలేదని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఏర్పడింది. సో మరో హెలికాప్టర్ ఏవియేషన్ వారు మరో హెలికాప్టర్ అరేంజ్ చేసిన తర్వాత వెంటనే మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడ నియోజకవర్గాల పర్యటన పాల్గొనేందుకు సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దేవరకద్ర సభకు వెళ్తుండగా అటు సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. తిరిగి ఫామ్ హౌస్ లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం వెళ్తుండగా హెలికాప్టర్ పైకి లేచిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు ఏం చెప్తున్నాయి, అలాగే ఆయన టూర్ లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందంటారా ఇవాళ చూస్తే? మధురి, ఏదైతే సీఎం ఫామ్ హౌస్ ఎర్రవల్లి నుంచి బయలుదేరిన
నుంచి బయలుదేరి దేవరకద్ర ఎన్నికల ప్రచార సభకు వెళ్దాం అనుకున్నాడు. కేసీఆర్ఎస్ ఒక హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతో వెనువెంటనే పైలట్ అప్రమత్తమై హెలికాప్టర్ అక్కడనే వ్యవసాయం చేస్తూ దించడం జరిగింది. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, కొంతవరకు సాంకేతిక సమస్యలు రావడంతోనే ఇమీడియట్ గా వెనువెంటనే గుర్తించి పైలట్ దించడంతో కొంతవరకు ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కొంతవరకు ఆందోళన వ్యక్తమైనప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఆయన ఇప్పటికే బయలుదేరి కూడా వెళ్ళడం జరిగింది. అంటే ప్రస్తుతం మాత్రం ఎటువంటి సమస్య లేదని ఇటు అధికార వర్గాలు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మాధురి అండ్ బ్రహ్మాజీ ఏవియేషన్ సంస్థ అయితే హెలికాప్టర్ కు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారని చెప్తారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయంటారా? అంటే ప్రస్తుతం ఎప్పుడైనా కానీ సీఎం కానీ మోడీ గా అంటే ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఇతరులు ముఖ్యమైన వివిఐపీలు ప్రయాణించే సమయంలో సాంకేతిక సమస్య వస్తే మాత్రం దానికి ప్రత్యామ్నాయంగా మరొక హెలికాప్టర్ కానీ విమానం కానీ అందుబాటులో ఉంటుంది. ఆ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హెలికాప్టర్ కు మాత్రం సాంకేతిక సమస్య వచ్చినప్పటికీ కూడా విని వెంటనే క్లియర్ చేసి లైన్ క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇది కుదరని పక్షంలో మాత్రం రెండో హెలికాప్టర్ మాత్రం రెడీగా ఉంటుంది. ఆ విధంగా రెండు హెలికాప్టర్లైనా ఆయన వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం పర్యటన సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవని చెప్పొచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.